హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జాబ్ ఇంటర్వ్యూ కోర్స్ ఇందులో నేను మీకు కంప్లీట్గా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సైకాలజికల్ మీరు సైకాలజికల్గా ఎలా ప్రిపేర్ కావాలి దాని గురించి చెప్తున్నాను అయితే ఈ వీడియో కోర్స్లో నేను కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ డిఫైన్ చేస్తున్నాను ఇది నార్మల్ ట్రైనింగ్ కాదు ఇది సైకాలజికల్ ట్రైనింగ్ కాబట్టి మీరు ఇది నేర్చుకుంటే మీరు ఈజీగా ఎటువంటి జాబ్ అయినా బ్రేక్ చేయగలుగుతారు అందులో జాబ్ తీసుకోగలుగుతారు కార్పొరేట్ కంపెనీ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా ఎందులో మీరు కావాలనుకుంటే అందులో మీరు జాబ్ చేయగలుగుతారు ఈ పాయింట్స్ నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి సైకాలజికల్ ఉన్నాయి ఇది కనుక మీరు పాటిస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది మరి ఇంట్లో నుంచి మీరు మొత్తం నా వెబ్సైట్ ద్వారా నేర్చుకోవచ్చు వెబ్సైట్ లింక్ ఈ వీడియో కింద ఉంటుంది అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు ఈ ట్రైనింగ్ కోర్స్ తీసుకోగలుగుతారు ఈ వీడియోలో నేను మీకు స్పెషల్గా జాబ్ ఇంటర్వ్యూలో ఉండే ఫైవ్ స్టేజెస్ గురించి కొద్దిగా హైలైట్స్ ఇస్తున్నాను డీటెయిల్స్ నేను చాలా వరకు వీడియోస్ నా వెబ్సైట్లో పెట్టినాను అందు అక్కడ నుంచి మీరు తీసుకోగలుగుతారు అయితే ఇందులో ఫైవ్ స్టేజెస్ ఉంటాయి ఎటువంటి జాబ్ ఇంటర్వ్యూ అన్నా ఫైవ్ స్టేజెస్ అనేవి ఉంటాయి ఆ స్టేజెస్ గురించి కొద్దిగా తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది ఒక పర్సన్ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తారు అక్కడ ఇంటర్వ్యూ తీసుకునేవారు కార్పొరేట్ వాళ్ళైనా కానీ ఇంకా ఎవరైనా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్రడక్షన్ అనేది జరుగుతుంది ఒక ఇంట్రడక్షన్ స్టార్ట్ అవుతుంది ఇంట్రడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళ గురించి అడగడం అంటే ఎవరు ఏం చేస్తారు ఏందన్నట్టు అడగడం అది జరుగుతుంది అది నార్మల్ ఉంటుంది సెకండ్ స్టేజ్లో స్మాల్ టాక్ ఉంటుంది చిన్నగా ఇంకా కొద్దిగా వేరే విషయాల గురించి ఆలో అడగడం అలా జరుగుతుంది ఇది నార్మల్గా జరిగే ఇంటర్వ్యూ అందరితో జరిగే ఐటమ్స్ గురించి చెప్తున్నాను కానీ యాక్చువల్గా ఎవరికి జాబ్ ఇవ్వబోతున్నారో వాళ్ళతోని మాట్లాడే క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అది నేను కంప్లీట్గా వీడియోస్లో చెప్తున్నాను స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకోండి అంటే ఇక్కడ ఏంటంటే జనరల్గా అందరితోని ఎవరున్నా కానీ ఈ ప్రొసీజర్లో ఇంటర్వ్యూ అనేది ఫాలో అవుతుంది నెక్స్ట్ ఏంటంటే ఎవరికి జాబ్ ఇవ్వబోతున్నారో వాళ్ళ ఇంటర్వ్యూ స్ట్రక్చర్ డిఫరెంట్ అయిపోతుంది మారిపోతుంది అంటే ఇప్పుడు కామన్గా చాలామంది వస్తుంటారు జాబ్ కోసం నాకు జాబ్ కావాలని నాకు జాబ్ ఇలా చాలామంది అప్లై చేస్తారు అయితే జనరల్గా అయితే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవాలి కానీ ఎవరికి ఇస్తారో వాళ్ళకి ఫస్టే తెలిసిపోతుంది మ్యాక్సిమం వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు అయితే ఫస్టే స్టార్ట్అవుట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అడిగే ప్రశ్నలు డిఫరెంట్గా ఉంటాయి అయితే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ స్టేజెస్లో ఏముంటుందంటే ఇంట్రడక్షన్ అయిపోతుంది దాని తర్వాత చిన్నగా టాక్ అవుతుంది నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేస్తారు అంటే మీ నుంచి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినారు కాబట్టి మీ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేస్తారు మీరు ఏం చేస్తారు ఎలా ఉన్నారు ఇది ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ తర్వాత కొద్దిగా క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి ఉంటాయి క్వశ్చన్ ఆన్సర్స్ తర్వాత ఏముంటుందంటే మొత్తం వ్రాపింగ్ అప్ అంటే క్లోజ్ చేసేస్తారు అంటే ఇక్కడ ఉండేది ఏంటంటే థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఈ థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్ నుంచి వాళ్ళకి తెలిసిపోతుంది ఏంటంటే ఎవరికి ఇంకా వేరే ప్రశ్నలు అడగాలి ఏ పర్సన్కి వేరే ప్రశ్నలు అడగాలి ఇక్కడ తెలిసిపోతుంది ఇన్ఫర్మేషన్ అండ్ క్వశ్చన్ ఆన్సర్ దగ్గర ఇక్కడ తెలిసిపోతుంది ఆ ఫైల్ అనేది పక్కకు పెడతారు ఆ ఫైల్ పక్కకు పెట్టేసి వాళ్ళకి స్పెషల్గా ఇంకా వేరే క్వశ్చన్స్ అడగడము ఇంకా డీటెయిల్గా అడగడము జరుగుతుంది కాబట్టి వాళ్ళకి జాబ్స్ అనేవి వస్తుంది అయితే నేను నా వీడియో కోర్స్లో ఆ క్వశ్చన్స్ ఏముంటాయి మరి ఈ థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో జరిగే దాని గురించి నేను వివరంగా చెప్తున్నాను సైకాలజికల్ పాయింట్స్ ఏముంటాయి ఇంటెన్షన్స్ ఏముంటాయి అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏముంటుంది దాని గురించి చెప్తున్నాను అయితే ఈ ఫైవ్ స్టేజెస్లో ఇంటర్వ్యూ అనేది సాగుతూ ఉంటుంది అందరికీ ఇది నార్మల్గా జరుగుతుంది ఫస్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్ తీసుకోవడము కిందిగా మాట్లాడడము నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మీ గురించి గ్యాదరింగ్ చేసుకోవడము క్వశ్చన్ ఆన్సర్స్ అడగడము మరి క్లోజ్ చేసేయడం ఇది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంటెన్షన్స్ ఏముంటాయి దీని గురించి కూడా మీకు తెలుసుకోవాలి క్వశ్చన్స్ ఎలాంటివి ఉంటాయి మళ్ళీ ఎక్కువ శాతం ఏంటంటే ఎంప్లాయర్ వాట్ వాట్ యూ క్యాన్ డూ ఫార్ ద కంపెనీ కంపెనీకి మీరు ఏం చేయబోతున్నారు దాని గురించి అడుగుతారు అయితే ఆ ఇన్ఫర్మేషన్ మనము ఇవ్వాలి ఎలా ఇవ్వాలని నేను వీడియో కోర్సులో చెప్పినాను డూ యూ నో అబౌట్ ద కంపెనీ బ్యాక్గ్రౌండ్ అండ్ మిషన్ అంటే కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి మీకు తెలుసా అన్నట్టు కూడా క్వశ్చన్స్ అని వస్తుంటాయి వాట్ ఆర్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు బ్రింగ్ ఇన్ టు ద బాస్కెట్ అంటే మీరు కంపెనీకి ఏది చేయబోతున్నారు ఎలా చేయబోతున్నారు ఆ డీటెయిల్స్ కూడా అడుగుతారు అంటే మెయిన్ పాయింట్స్ ఇక్కడ నేను తీసుకుంటున్నాను చాలా పాయింట్స్ ఉన్నాయి వీడియో కోర్సులో కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ కవర్ చేసినాను కాబట్టి ఇక్కడ మీరు ఏం ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కంపెనీలో మీరు ఎలా వర్క్ చేయబోతున్నారు మెయిన్ బ్యాక్గ్రౌండ్ కంపెనీ గురించి మీకు తెలిసిందేనా దీని గురించి అడుగుతారు ఇంకా మీరు ఏం చేయబోతున్నారు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి మీకు ఎటువంటి జాబ్ కావాలన్నా కానీ ఇటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయండి అయితే నేను కంప్లీట్గా వీడియో కోర్సులో స్టెప్ బై స్టెప్ చెప్పినాను ఎలా చేయాలి ఆ డీటెయిల్స్ అనేవి వీడియో లింక్ కింద ఉంటుంది అక్కడ నుంచి క్లిక్ చేసుకొని మీరు ఈ వీడియో కోర్స్ కంప్లీట్గా తీసుకోగలుగుతారు